ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు. మహిమయు ఘనతయు ప్రభావములు నిర్వేగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా బాగున్నారా? దేవుని మహాకృపలన మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని నామాన్ని గొప్ప చేసే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. 13వ తారీఖు మే నెల 2021వ సంవత్సరం గురువారం. సంఖ్యాకాండం 16:47 2వ భాగము 48వ వాక్యము. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికియున్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. మీ దయ, మీ కృప, వాత్సల్యతను బట్టి నిండు మనసుతో మీ నామమును స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహాయం చేయండి, కృప చేత నింపండి. దయగలిగినటువంటి మీ ఆత్మచేత సమభూమి గల దేశమున మమ్మలను నడిపించి నిమిత్తమై ఆశ్చర్యకరమైన మీ వెలుగులో నడిపించి ప్రతి అవసరతను తీర్చండి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ప్రస్తుతం తెగుళ్ళు చేతను నానా భారతావని ప్రపంచ దేశాలు ఎన్నో కలవరకరమైన నీడలో ఉన్నాయి. నా తండ్రి, మా పూర్వీకులైన మోషే ఆరోనుల కాలాన తెగులు ఆపబడినట్లుగా అయ్యా, ఈ సంవత్సరం కూడా తెగులను నిలిపివేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాం. తండ్రి, నా అపరాధము, నా దోషము, నా పాపమును, నా కుటుంబీకుల పాపమును క్షమించండి నాయన. మా దోషములను మన్నించండి నాయన. మీ కృపతో కనికరించండి నాయన. మా దేశ ప్రజల దోషమును పరిహరించి కనికరించమని ప్రార్థిస్తున్నాను. దేశాల మీదకు నెమ్మది కనికరములు రానివ్వండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీ ఆత్మ చేత అభిషేకించి పవిత్రపరచండి నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ఎంతోమంది నాన్న సమృద్ధి అయిన ఆహారం లేక ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారు. అట్టి ప్రజలు ఆకలి తీర్చబోటకు సహాయం చేయండి నాన్న. ఎంతోమంది సరైన వైద్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. మంచి వైద్యం అందుటకు సహాయం చేయండి. ఈ దినచర్య ఎంతటిలో తోడై ఉండండి. యేసు నామములో ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ 16వ అధ్యాయన లేవి గోత్రంలో పుట్టినటువంటి కహాతు ఇంటి పెద్దలలో ఎలియాబు కుమారులైనటువంటి దాతాను, అభిరాములు, కొరాహులు మరియు 250 మంది మోషేకు, హారూనుకు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, ప్రతి ఒక్కరూ పరిశుద్ధులే, యాజకత్వము చేయుటకు మేమున్నామంటూ వారు తిరుగుబాటు చేశారు. మోషే వారి మీద ప్రతీకార చర్య చేయలేదు, కానీ వారి ఎదుట సాగిలపడ్డాడు. కనుకనే మోషే సాగిలపడుట వలన దేవుడు ప్రమేయం తీసుకుని వారి తిరుగుబాటుకు తగిన శిక్ష వారి మీదకి
రావడానికి ప్రభువు అనుమతినిచ్చారు. ప్రియులారా, అయితే ఇక్కడ జరిగిన విషయం 250 మంది దూపార్తులను చేతబూని సమాజం ఎదుటకు నిలవబడ్డారు. మోషే అహరోనులు ఒక దిక్కున నిలవబడ్డారు. మోషే ప్రార్థించాడు, ప్రభువా, అందరికీ వచ్చినటువంటి మరణం వీరికాక వీరికి ఏదైనా వింతైన దాన్ని రానివ్వండి అంటూ ఆహ్వానించాడు. అలాగుననే భూమి నెరని విడిచి నోరు తెరిచి వారిని ప్రాణములతోనే మింగివేసింది. ఆ కార్యాన్ని చూసిన అనేకులు ఇస్రాయేలీలు భయపడి వాళ్ళు పరుగులు తీశారు. 250 మంది తెచ్చిన ధూపార్తులు అలాగునే ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ 250 ధూపార్తులు దేవుని సన్నిధానానికి తేబడినవి గనుక అవి ప్రతిష్ఠములైనవి, వాటిని మందిర పని కొరకు వినియోగపరచండి అని చెప్పారు. అయితే ప్రియులారా, వారు చనిపోయిన తర్వాత ఒక తెగులు పాళ్యములో ఆరంభమైనది. తెగులు ఎప్పుడైతే ఆరంభమైనదో మోషే గ్రహించాడు. దేవునికి కోపం కలిగింది, నీవు వెళ్ళి ధూపము వేయమని అహరోనుతో చెప్పారు. అహరోను ధూపార్తిని చేత పట్టుకుని అతడు జనుల నిమిత్తము ధూపం వేసి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యను అతడు నిలవబడ్డాడు. తెగులు ఆగిపోయింది. దేవునికి స్తోత్రము. ఇది ఈ అధ్యాయమందున్న విషయములు. ఆత్మీయులారా, ఇక్కడ అహరోను పరిచర్యను చూస్తున్నాము. అహరోను ఎన్నో బలహీనతలు కలిగిన వాడు. నిజానికి అహరోను వాగ్దాన దేశానికి బయలుదేరాడు, కానీ అతడు జేబులో అతని యొద్ద దూడను చెక్కుటకు పోగరు అతని వద్దనే ఉన్నది. బాప్తిస్మపు అనుభవం, ఐగుప్తును విడిచిన అనుభవం, మన్నాను తినిన అనుభవం, బండలోని త్రాగిన అనుభవాలు అతనిలో ఉన్నప్పటికీ పోగరు అనేది ఆయన యొద్దనే ఉన్నది. 2, ప్రజలందరూ మాకు దేవుడు కావాలని అడిగితే ఈయన మిస్లీడ్ చేశాడు. దేవుణ్ణి వాళ్ళు అడిగితే ఈయన దూడను చేశాడు. ప్రియులారా, 3, ప్రజలందరూ గుడారాన్ని కట్టడానికి తమకు కలిగిన దానిలో కానుకలు తెచ్చి మోషేకిస్తే మోషే గుడారాన్ని కట్టి దేవుని మహిమను భూమి మీదకి రావడానికి మోషే తోడ్పడితే అహరోను తీసుకుని తెచ్చిన బంగారంతో దూడను చేసి దైవ ఉగ్రత దిగి రావడానికి కారకుడయ్యాడు. ప్రియులారా, అహరోనులో చెప్పుకుంటూ పోతే ఎన్నో బలహీనతలు మనం చూడవచ్చు. అంత మాత్రమే కాదు, బలహీనతలే కాదు, ఆయనలో బలము కలిగిన కార్యాలు కూడా మనం చూస్తున్నాం. ప్రతి మనిషిలో బలము బలహీనతలు ఉంటాయి, మంచి చెడు ఉంటాయి, ప్లస్ మైనస్లు ఉంటాయి. దేవుని బిడ్డగా నీవైనా నేనైనా ఎరగవలసిన సత్యం ఏంటంటే చెడు అనేది ఎక్కడున్నా దాన్ని మనం దానికి దూరమై, మంచి అనేది ఎక్కడున్నా దాన్ని మనం తీసుకుని అవలంబించుట మంచిది. వారు చిన్నవారైనా పెద్దవారైనా, చదువున్నా లేకపోయినా, ఏ స్థితిలో వారున్నా నేర్చుకునే స్వభావం, మార్చుకునే ఆచరణ పద్ధతి మనలో ఉంటే చాలు, ఎవరి యొద్దనైనా ఎక్కడనైనా మనం పాఠం నేర్చుకునొచ్చు, సత్యాన్ని కనుగొనొచ్చు. ఆత్మీయులారా, అహరోనులో ఉన్న బలహీనతలు మనకెందుకు? అహరోనులో ఉన్న శ్రేష్టతను కూడా మనం చూడాలి కదా. అహరోను రెఫీదీములో యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే చేతులు ఆదుకున్న వానిలో ఒకడు. హూరు ఒక ప్రక్కన నిలవబడితే అహరోను ఒక ప్రక్కన నిలవబడ్డాడు. నిజానికి మోషే కన్నా అహరోను పెద్దవాడు.
మోషే కూర్చునున్నాడు, అహరోను నిలవబడి ఉన్నాడు. అహరోను మోషే చేతులను ఆదుకున్న వ్యక్తి. తముడా, నువ్వు నాకన్నా వయసులో చిన్నవాడవు, నేను కూర్చుంటాను, పెద్దవాడిని కదా, నన్ను గౌరవించు అంటూ సీటు కొరకు ప్రాకులాట పడలేదు. వయసులో చిన్నవాడైనా మోషేను గౌరవించాడు. ప్రిలరా, ఈరోజు దేవుని బిడ్డలుగా మనం నేర్చుకునవలసిన సత్యం, మన ఎదుటి వారిని మనము గౌరవించాలి. దేవుని నామానికి స్తోత్రములు. రెండవది, మిరియాము తప్పిదం చేసి సంఖ్యాకాండం 12 అధ్యాయంలో మోషేకి విరోధంగా మాట్లాడినప్పుడు ఆమె పొందిన కుష్ఠరోగమును బట్టి అహరోను మోషే యొద్ద విన్నపాన్ని తెలియజేసి దేవుని యొద్ద మొరపెట్టమని ప్రాధేయపడ్డాడు. తన ఇంటి తన సహోదరుని గురించి అతడు మధ్యవర్తిగా నిలిచి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ దైవజనుడైన మోషే, నీవు వెళ్ళి ధూపాన్ని వేసి నిలవబడు అని చెప్పగానే వెనువెంటనే అహరోను పరుగు పరుగున వెళ్ళి చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో అతడు నిలిచాడు. దేవునికి స్తోత్రం. తెగులు ఆగింది, మాట విన్నాడు. ప్రియులారా, అహరోనులో ఉన్న ఇటువంటి ఈ గొప్ప సంగతులను మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవరుచుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ధూపమును తీసుకుని వచ్చి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలవబడగానే తెగులు ఆగెను. ప్రస్తుత భారతదేశంలో, ప్రపంచ దేశాలలో అగ్రగణ్యమైన దేశముగా మన దేశం ఉన్నది. దేవుని ప్రియులారా, ఆనాడు ఒక అహరోను నిలవబడినప్పుడు తెగులను నిలిపివేసిన దేవుడు ఈ కడవరి కాలంలో మనలను కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. అహరోను చచ్చిన వారికి బ్రతికియున్న వారికి మధ్యను నిలవబడినట్లుగా, పాడైన ప్రాకారాల బండసందులలో నిలవబడిన ప్రవక్తను పోలి ఎవరున్నారంటూ ప్రభు ఎదురు చూస్తున్నాడు. ధూపము అనున్నది ప్రార్థన. ప్రార్థన ఆత్మ కలిగి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలిచి విజ్ఞాపన చేయు వారిల కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. 2021 మే నెల 13వ తారీఖున జీవించుటకు కృపను పొందిన దైవ జనాంగమా, అలాగున బ్రతికిన వారికి చచ్చిన వారికి మధ్యన ధూపం వేయగలిగిన ప్రార్థన యోధుల కొరకు ప్రభు చూస్తున్నాడు. ఆ ప్రార్థన యోధులను చూచిన దేవుడు తెగులను ఆపివేయాలని ఎదురు చూస్తున్నాడు. ఒక క్రైస్తవునిగా, క్రైస్తవ బిడ్డగా ప్రభు నెరిగిన నీవు నేను, ఇది మన బాధ్యత అయి ఉన్నది. మనసనే నడుము కట్టుకుందాం, ఆత్మనే దీపాన్ని వెలిగిందాం. ధూపము అనే ప్రార్థన చేతపూని చచ్చిన వారికి బ్రతికిన వారికి సమాజంలో మనం నిలవబడదాం. ప్రభు కృప తోడై ప్రార్థనాత్మతో నిండుకుని తెగులును యేసు నామము పేరట ప్రభు దాన్ని ఆపివేయినట్లుగా విజ్ఞాపన చేద్దాం. ప్రభు ఆశీస్సులు మనందరి మీద ఉండునుగాక. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రం. చదవబడ్డ వాక్యం మీది, వినుచున్న వారు మీ వారు, ఈ దాసుడనైనా నన్ను మరుగు చేసి మాలో ఈ ప్రార్థనాత్మను విడుదల చేసి మీ కార్యం సఫలం చేయమని, మహిమ పొందమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.